हाई आल वेलकम टू अनीस एजुकेशन सिद्धांत कथलु सिद्धांत पेर्लु चेप्तानु आल्रेडी मूल पदालु अलाने ग्रंथालु ग्रंथकर्तलु गुरिंची वीडियो चेसानु मीकु कावालंटे प्लेलिस्ट लो उंटुंदी चूडंडी विकास सिद्धांतालु मोत्तं ऐदुगुरु उन्नारु पियाजे कोल्बर्ट कालर रोजेस चोम्स्की एरिक्सन पियाजे संज्ञानात्मक विकास सिद्धांतं कोल्बर्ट नैतिक विकास सिद्धांतं कालर रोजेस स्वीय లేదా ఆత్మ వికాస సిద్ధాంతం చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతం ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఇది ఆల్రెడీ నిన్న టెట్లో ఇచ్చారు నెక్స్ట్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు దీనిలో కూడా నాలుగు సిద్ధాంతాలు ఉన్నాయి సమరూప లేదా సారూప్య మూలకాల సిద్ధాంతం దీని సిద్ధాంతకర్త ఎవరు అంటే థారన్ డైక్ అమెరికాకి చెందిన వ్యక్తి ఇది కూడా నిన్న టెట్లో ఇచ్చారు సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతం చార్లెస్ చెట్ ఈయన అమెరికాకు చెందిన వ్యక్తి ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే ఈయన అమెరికాకు చెందిన వ్యక్తి గెస్టాల్ట్ సమాకృతి లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఈ సిద్ధాంతానికి గెస్టాల్ట్ వాదులు సిద్ధాంతకర్తలు అన్నమాట గెస్టాల్ట్ వాదుల్లో ముగ్గురున్నారు వర్ధిమర్ కోహ్లర్ కోఫ్కా గెస్టాల్ట్ వాద పితామహుడు ఎవరిని అంటారంటే వర్ధిమర్ అభ్యసన సిద్ధాంతాలు అభ్యసన సిద్ధాంతాల్లో మొత్తం నాలుగు సిద్ధాంతాలు ఉన్నాయి నాలుగు ఏంటి అంటే ప్రవర్తనవాద సిద్ధాంతం గెస్టాల్ట్ వాద సిద్ధాంతం పరిశీలనవాద సిద్ధాంతం నిర్మాణాత్మక వాద సిద్ధాంతాలు సో మళ్ళీ ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో మళ్ళీ మూడు ఉన్నాయి అవేంటి అంటే పావులు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కుక్కపై ప్రయోగాలు చేశారు అలానే స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఎలుకలు పావురాళ్లపై ప్రయోగాలు చేశారు థారన్ డైక్ యత్న దోష అభ్యసన సిద్ధాంతం పిల్లిపై ప్రయోగాలు చేశారు నెక్స్ట్ గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలు గెస్టాల్ట్ వాద సిద్ధాంతాల్లో మళ్ళీ రెండు ఉన్నాయి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం రూపకర్త ఎవరంటే కోహ్లర్ కోహ్లర్ ఆయన చింపాంజీపై ప్రయోగాలు చేశారు చింపాంజీ పేరు సుల్తానా కోఫ్కా అభ్యసన సిద్ధాంతము కోఫ్కా అనే ఆయన ప్రత్యక్షంపై ప్రయోగాలు చేశారు నెక్స్ట్ పరిశీలనవాద సిద్ధాంతాలు పరిశీలన అభ్యసన సిద్ధాంతము రూపకర్త ఎవరంటే బండూరా ఈయన కెనడా దేశానికి చెందిన వ్యక్తి బండూరా ఆయన బోబో భూములపై ప్రయోగాలు చేశారు ఇది ప్రీవియస్ స్టేట్లో వచ్చింది నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు రెండు ఉన్నాయన్నమాట ఒకటి వైగార్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసనం రెండు పియాజే మనో విశ్లేషణ సిద్ధాంతం నెక్స్ట్ బ్రూనర్ బోధన సిద్ధాంతం బ్రూనర్ అవసరాలు లేదా ప్రేరణకారక సిద్ధాంతకర్త ఎవరంటే అబ్రహం మాస్లో నెక్స్ట్ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి మానసిక వయసు భావనను ప్రవేశపెట్టింది ఎవరు అంటే పేనే అదే మానసిక వయసు బలపరిచింది ఎవరు అంటే టెట్మన్ ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టింది స్టెర్న్ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని వర్గీకరించింది ఎవరంటే టెర్మన్ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ వంద ఎంఏ అంటే మానసిక వయసు సిఏ అంటే శారీరక వయసు ఇంటూ వంద సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు అంటే సిఎల్ హాల్ అమెరికాకు చెందిన వ్యక్తి ప్రజ్ఞ రకాలు చెప్పింది థారన్ డైక్ అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ సామాజిక ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞను కొలవడానికి సిఏవిడి ప్రజ్ఞామాపని యూజ్ చేశారు సిఏవిడి అంటే కాంప్లిటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఏ అంటే అర్థమెటిక్ వి అంటే వొకాబులరీ డి అంటే డైరెక్షన్ తెలుగులో వచ్చేసి వ్యాకరణం అంకగణితం పదజాలం నిర్దేశకాలు మొట్టమొదటి ప్రజ్ఞామాపని పరీక్షలను రూపొందించింది ఎవరు అంటే బినే ఉద్వేగ ప్రజ్ఞను మొదటిసారిగా గ్రంథంలో ఉపయోగించింది 1985లో మెయిన్ లియోస్ పెయిన్ అనే విద్యార్థి పిహెచ్డి సిద్ధాంతంలో ఉద్వేగాత్మక ప్రజ్ఞను ఎక్కువగా గుర్తించబడిన వ్యక్తి అంటే డేనియల్ గోల్మన్ గార్డినర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతకర్త గార్డినర్ దీనిలో 8 ప్రజ్ఞలు ఉంటాయి భాషా ప్రజ్ఞ తార్కిక గణిత శాస్త్ర ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ శరీర గతి సంవేదన ప్రజ్ఞ సంగీత సంబంధ ప్రజ్ఞ పరస్పర వ్యక్తిత్వ ఇది నిన్న టెట్లో ఇచ్చారు అంటే దీన్ని వ్యక్తిత్వ ప్రజ్ఞ అంటారు వ్యక్తిత్వ ప్రజ్ఞని పరస్పర వ్యక్తిత్వం ప్రజ్ఞ అని కూడా చెప్పవచ్చు అలానే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ సహజ ప్రజ్ఞ మంత్రణం మంత్రణంలో నిర్దేశక మంత్రణం అనిర్దేశక మంత్రణం మిశ్రమ మంత్రణాలు మూడు రకాలు ఉన్నాయి నిర్దేశక మంత్రాన్ని రూపకర్త ఎవరంటే విలియమ్సన్ డార్లీ అనిర్దేశక మంత్రణం రూపకర్త ఎవరంటే కలర్ రోజెస్ మిశ్రమ మంత్రం రూపకర్త ఎవరంటే ఎఫ్సి థార్న్ ప్రజ్ఞ సిద్ధాంతకర్తలు ఏకకాలిక సిద్ధాంత రూపకర్త ఎవరు అంటే బినే ఏకకాలిక సిద్ధాంతాన్ని సాంప్రదాయిక సిద్ధాంతం అని కూడా అంటారు నిన్నటెట్లో వచ్చింది ఏకకాలిక సిద్ధాంతాన్ని బలపరిచింది ఎవరు అంటే స్టేట్ టెర్మన్ అనమాట సో ఈ ఏకకాలిక సిద్ధాంతంలో జి అనే కారకం ఉంటుంది ద్వికారిక సిద్ధాంతాన్ని రూపకర్త ఎవరంటే స్పియర్మన్ దీనిలో జిఎస్ అనే కారకాలు ఉంటాయి జి ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టర్స్ బహుకారక సిద్ధాంత రూపకర్త థారన్ డైక్
సామూహికరణ సిద్ధాంత రూపకర్త డారెన్స్టైన్, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంత రూపకర్త గిల్ఫర్డ్. మట సిద్ధాంతకర్తలు, సిద్ధాంతాల పేర్లు. తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి వీడియోస్ చేస్తూ ఉంటాను. అలానే రోజు టెస్ట్ పేపరు బిట్స్ ఆన్సర్స్ చేస్తూ ఉంటాను. ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.